అయ్యప్ప దీక్షను చాలా నియమ నిష్ఠలతో చేయాల్సి ఉంటుంది. దీక్ష పాటించే వాళ్ళు ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేసి దేవుణ్ణి కొలవాలి. 48 రోజుల పాటు కఠోర దీక్ష చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని మేము మీకు అందిస్తున్నాం. ఈ అయ్యప్ప దీక్ష కాలంలో వాటిని విని భక్తి పారవశంతో మునిగి తేలండి. పనిలో ప్రతి నిమిషం దేవుని ధ్యాసపైనే ఉండాలి. స్వాములు చేసే ప్రతి పని దేవుడి లయకారంలో నిబద్ధమై ఉంటుంది. చేసే పనిని దేవునికి అంకితం ఇవ్వాలి. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. కోరిక, కోపం, అత్యాశ, ఆకర్షణ లాంటి శత్రువులు దీక్షలో ఉన్నవారు త్యజించాలి. చెడు అలవాట్లకి దూరంగా పేకాట, పొగ, మద్యపాన సేవనం, మాంసం తినడానికి అస్సలు ఉండకూడదు. మాటల ద్వారా చేతల రూపంలో ఎవరికి ఏ హాని తలపెట్టరాదు. 48 రోజుల తర్వాత అయ్యప్ప దీక్షలో ఉన్న సాటి స్వామిని కలిసినప్పుడు ఆయనకు అయ్యప్ప స్వామిగాని కొలవాలి. ఆయనకు శరణం అని నమస్కరించి ప్రమాణాలు చేయాలి. ఇందులో వయస్సు, హోదా లాంటి తారతమ్యాలు లేవు. 6 గురుస్వామి దీక్షలో వారికి అయ్యప్ప స్వామి వారి గురుస్వామి దీక్షలోని వారికి ఉండాలి. ఆయనకు సేవ చేసేయడం అంటే దేవుణ్ణి కొలవడమే. అయ్యప్ప స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఇందులో ఎలాంటి ఈగోలికి తావివ్వకూడదు. దీక్షలో ఉన్న వారి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. మానసికంగా, ఆర్థికంగా వారి తోడ్పాటు కావాల్సిందే. దీక్ష గొప్పతనాన్ని తెలుసుకుని వాళ్ళు అన్ని రకాలుగా సహాయం చేయాలి. వారి దీక్షకి ఏమాత్రం ఆటంకం కలిగించకూడదు. దీక్షలో లోటుపాట్లను వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అనుకోని సంఘటనలతో కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, కొత్తగా ఎవరైనా జన్మించినా మాలను అయ్యప్ప చిత్రపటానికే సమర్పించి దీక్షను విరమించాలి. 1 సంవత్సరం వరకు ఆగాలి. అప్పుడే తిరిగి దీక్షను చేసేందుకు అర్హత పొందగలుగుతారు. ప్రతిసారి కన్యాస్వామిగా అయ్యప్పకు అర్పించుకోవచ్చు. ఆయన ఆశీర్వాదాన్ని పొందొచ్చు. దీక్షలో ఉన్నవారిని అయ్యప్ప స్వామిగా పరిగణిస్తారు. అందుకే తగిన గౌరవిస్తారు, స్వామి అని పిలుస్తారు, ప్రణామాలు చెప్తారు. ఇక్కడ ఇలా చేస్తున్నందుకు ఏదో పెద్దతనం వచ్చిందని భావించిన అవసరం లేదు. ఆ ప్రమాదాలన్నీ దేవునికి చెందుతాయి. వినమ్రంగా వాటిని దేవుడికే సమర్పించాలా? దీక్షలో ఉన్నవారు అందరూ మహిళలు, భార్యలు, తల్లితో సహా సమానంగా అవుతారు. వాళ్లను అదే దృష్టితో చూడాలి. ముఖ సౌందర్యంపై శ్రద్ధ చూపించకూడదు. దీంట్లో భాగంగా దీక్షలో ఉన్నవారు తలకి నూనె అంటించడం, గడ్డం గీసుకోవడం, నూనె సబ్బుతో స్నానం చేయడం లాంటివి చేయకూడదు. సాధ్యమైనంత వరకు బయట తినేందుకు నిరాకరించాలి. గత్యంతరం లేని పరిస్థితుల్లో వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవచ్చు. తులసి ఆకులను వెంట ఉంచుకోవాలి. అది చెడు నుంచి దూరం చేస్తుంది. శక్తి అలాగే భక్తి పారవశ్యంతో మునికి తేలే అయ్యప్ప స్వామి భక్తులకు ఈ ప్రమాణాలన్నీ పాటిస్తూ ఉంటారు. దేవుని ఆశీర్వాదం వాళ్ల వెంట ఎప్పుడూ ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.